హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, వీడియో చెప్పే ముందు చూపించే ముందు మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా గట్టిగా క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే కనుక నేను చేసిన వీడియోస్ మీ ఫోన్కి యాక్టివేట్ అవుతాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే బేబీకాన్ అండి. కొంచెం బేబీకాన్ గురించి చెప్తాను నేను. బేబీకాన్ కర్రీ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. బేబీకాన్ కర్రీ ప్రిపరేషన్ చేసిన తర్వాత చపాతీతో కానీ, రైస్తో కానీ, పలావ్తో కానీ ఎనీ వన్ మనం తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల ఏంటంటే మనం వెయిట్ లాస్ అవుతాయన్నమాట. ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ అనేది మన బాడీకి వెళ్ళదు, వేస్టేజ్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందన్నమాట. సో ఎక్కువ వాటర్ తీసుకుంటాం కదా, సో వాటర్ కంటెంట్ కూడా బేబీకాన్లో ఉంటుంది. తాగని వాళ్ళకి బేబీకాన్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలాగే బేబీకాన్ ఏంటంటే, మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ కరోనా టైంలో అసలు మనకి ఇమ్యూనిటీ అనేది సరిగ్గా ఉండట్లేదు. అది తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. సో నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఆ వెజ్ ప్రిపరేషన్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇది ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు ఫుల్గా చూస్తేనే మీకు ఆ రెసిపీ అనేది అర్థమవుతుంది, అలాగే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అనేవి మీకు బాగా అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మరి లెట్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బేబీకాన్ కర్రీ గురించి చెప్పాను కదా. సో ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బేబీకాన్ నేను 80% కుక్ చేసేసాను. అలాగే ఉల్లిపాయలు 2 చిన్నవి, అండ్ జీడిపప్పు వచ్చేసి కొద్దిగా, మిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అండ్ మటన్ మసాలా వేస్తే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ మటన్ మసాలా అండ్ ఆలివ్ ఆయిల్ పేస్ట్, కారం, సాల్ట్, టమాటో ప్యూరీకి వచ్చేసి 2 టమాటాలు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను అన్నమాట. స్టవ్ వెలిగించుకున్న తర్వాత పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను 3 టేబుల్ స్పూన్స్. అండ్ మీకు ఎక్కువ ఆయిల్ ఇష్టమైతే ఎక్కువ ఆయిల్ వేసుకోండి, బట్ ఆయిల్ అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ వల్ల మనకి ఫ్యాట్ అనేది వస్తుంది, వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతాము. సో వెయిట్ గెయిన్ అవ్వడం కన్నా వెయిట్ లాస్ అవ్వడం బెటర్ కదా. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. అండ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకైనా వేయించుకోవచ్చు, లేదంటే జస్ట్ గోల్డ్ కలర్ వచ్చే టైంకి స్టాప్ చేస్తే చాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్ అనేవి వేగుతున్నాయి. యాజ్ యూజువల్లీ ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్లో ఉండేటువంటి వాటర్ కంటెంట్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి ఆనియన్స్ అనేవి త్వరగా మొగ్గుతాయి, అండ్ టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నౌ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలన్నమాట. ఆల్ అని క్లిక్ చేస్తే మీ ఫోన్కి మొత్తం అన్ని కూడా ఆల్ అనేవి వచ్చేస్తాయన్నమాట. ఒక వీడియో రెండు వీడియోలు అలా కాదనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ వేగడం కోసమని. సో ఆనియన్స్ ఎంత త్వరగా మగ్గడానికంటే బెస్ట్ ఆప్షన్ ఉల్లిపాయ సాల్ట్ వేసుకోవడం అన్నమాట. సో ఇక్కడ 2 మినిట్స్ వేయించుకోవాలి. సో ఇక్కడ 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ అనేవి చూడండి, ఇందాక వేసుకున్నప్పుడు ఎక్కువగా కనిపించింది, ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా తక్కువ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా అయ్యేంతవరకు ఆనియన్స్ని మంచిగా వేయించుకోవాలన్నమాట. మనం ఎంత బాగా కుక్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో ప్యూరీ అన్నమాట. సో ఇక్కడ కెమెరా నిలువుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మా అబ్బాయి వచ్చాడు డిస్టర్బ్ చేయడం వల్ల నిలువుగా వెళ్ళిపోయింది అన్నమాట, నేను చూడలేదు. సో ఇక్కడ టమాటో ప్యూరీ వేసుకున్నాను కదా. సో ఇక్కడ టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకోవడం వల్ల టమాటో ప్యూరీ అనేది పచ్చి వాసన లేకుండా కుక్ అవుతుంది అన్నమాట మంచిగా. సో ఇక్కడ చూడండి, టమాటో ప్యూరీ అనేది మంచిగా కుక్ అయింది.
ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుంది కదా, ఇలా రిలీజ్ అవుతే టమాటా ప్యూరీ అనేది కుక్ అవుతుందని లెక్క అండి. అండ్ టోటల్గా ఈ కర్రీ ప్రిపరేషన్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ పడుతుందన్నమాట. సో ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే టమాటాస్ బాగా మగ్గిపోయి, అదే టమాటా ప్యూరీ అనేది బాగా ఉడికిపోయిందన్నమాట. సో ఇలా ఉడికితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందులో టమాటోస్ పుల్లగా ఉన్నటువంటివి వేసుకోకూడదండి, పుల్లగా లేని టమాటోస్ వేస్తేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఎక్కువ పౌడర్స్ వేయక్కర్లేదు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇలాంటి పౌడర్లు ఎక్కువ వేసుకోకర్లేదు అనమాట, తక్కువ వేసుకుంటే చాలు. నేనైతే ఈ పౌడర్లని ఏమి వేయను, కేవలం ఒకే ఒక పౌడర్ వేస్తాను, అదేనా మటన్ మసాలా పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. మీకు చికెన్ పౌడర్ ఇష్టమైతే కనుక చికెన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను టేస్ట్కి తగినట్టుగా. మీకు స్పైసీ ఇష్టమైతే ఎక్కువ కారం వేసుకోవచ్చు, బట్ నేను స్పైసీ ఇష్టపడను కాబట్టి చాలా తక్కువ వేసుకున్నాను. యాక్చువల్లీ చపాతీ రోటీస్కి కమ్మగా ఉన్నటువంటి కర్రీస్ వండుకుంటేనే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ కరివేపాకు చిన్ని చిన్నవి వేసుకున్నాను అన్నమాట, మంచి ఫ్లేవర్స్ ఉంటే బాగుంటుంది. అండ్ యాజ్ యూజువల్లీ ఫైనల్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ బేబీ కార్న్ కుక్ చేశాను కదండి 80%, అవి వేస్తున్నాను చూడండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అన్నమాట, నేను రౌండ్గా కట్ చేసుకున్నాను సైడ్ ద్వారానే. అండ్ మీకు పొడవుగా ఇష్టమైతే పొడవుగా కట్ చేసుకోవచ్చు, యాజ్ మీ టేస్ట్కి తగినట్టుగా, మీ ఏమంటారు మీ ఇష్టానికి తగినట్టుగాని ఎలా కట్ చేసి వేసుకున్నా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే మటన్ మసాలా పౌడర్ వేసాను. ఇక్కడ మా అబ్బాయి రావడం వల్ల ఈ అడ్డంగా ఉండాల్సిన కెమెరా నిలుగు వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ ఫైనల్లీ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అనమాట, ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే బేబీ కార్న్ 80% కుక్ అయిపోయింది కాబట్టి, ఇంకా కర్రీలో ఫ్లేవర్ కోసం కుక్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఫైనల్లీ కర్రీ అనేది రెడీ అయిపోయింది 8 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నాను కదండి. సో ఇక్కడ కొద్దిగా గార్నిష్కి కొత్తిమీర వేసుకున్నాను, చాలా బాగుంటుంది. అండ్ కాజు చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కదా ఈ కర్రీ. సో ప్రతి ఒక్కరు ఈ కర్రీని ట్రై చేయండి, ఎవరు కూడా ఇది మిస్ అవ్వద్దు, ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. నేను కొద్దిగా గార్నిష్కి కొత్తిమీర వేస్తున్నాను. సో ఇక్కడ ఫైనల్లీ కర్రీ రెడీ అయిపోయింది కదండి, ఇంకా సర్వింగ్ బౌల్లో రెడీ చేసుకోవడమే చూడండి, ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇంక లేట్ ఏంటండి ఫ్రెండ్స్, ఇక మీరు కూడా స్టార్ట్ చేసేయండి, వండేయండి, ఇంప్రెషన్ కొట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.